పాకిస్తాన్కి ఒక గ్రే లిస్ట్ నుంచి బయటకు వచ్చేయబోతోంది ఆర్థిక సంక్షోభానికి అంచునున్నటువంటి పాకిస్తాన్కి అంతర్జాతీయ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఆంక్షల నుంచి విముక్తి లభించబోతోందట మనీ లాండరింగ్ వంటి నేరాలను కట్టడి చేయలేకపోయినందుగానే గత నాలుగేళ్లుగా పాక్ ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్ట్లో ఉంటే ఇప్పుడు పాక్ని ఆ జాబితా నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయంటూ అమెరికన్ మీడియాను ప్రొజెక్ట్ చేస్తుంది అక్టోబర్ పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి మధ్య ప్యారిస్ వేదికగా జరిగే ఎఫ్ఏటిఎఫ్ సమావేశంలో దీని మీద నిర్ణయం తీసుకుంటారట తొలిసారిగా రెండు వేల పద్దెనిమిది జూన్లో ఎఫ్ఏటిఎఫ్ పాకిస్తాన్ గ్రే లిస్టులో చేర్చింది దీని నుండి బయటపడేందుకు కొన్ని లక్ష్యాలు నిర్దేశించింది ఉగ్రవాదులకు నిధులు కట్టడానికి సంబంధించి ఇరవై ఏడు పాయింట్లు మనీ ల్యాండర్కి సంబంధించి ఏడు పాయింట్లతో కార్యాచరణ ప్రణాళిక నిర్దేశించింది అయితే ఈ లక్ష్యాలు అందుకోవడంలో పాకిస్తాన్ విఫలమవుతూనే ఉండటంతో ఇదే జాబితాలో కొనసాగుతూ వస్తుంది ఏడాది జూన్లో జరిగిన సమావేశంలో మరోసారి ఈ అంశం మీద ఎఫ్ఏటీఎఫ్ చర్చించింది పాక్ తన రెండు కార్యాచరణ ప్రణాళికలను పూర్తి చేసిందని ఎఫ్ఏటిఎఫ్ ప్రాథమికంగా గుర్తించిందట ఈ క్రమంలోనే ఆగస్టు ఇరవై తొమ్మిది సెప్టెంబర్ రెండు మధ్య ఎఫ్ఏటీఎఫ్ పదిహేను మంది సభ్యుల బృందం పాకిస్తాన్లో పర్యటించి ఆ దేశం మీద నివేదిక సిద్ధం చేసిందంట ఈ నివేదిక మీద పారిస్ సమావేశంలో చర్చించి గ్రే లిస్ట్ నిర్ణయం తీసుకోబోతున్నారు ఇంతకంటే కళ్ళ ఎదుట కపట నాటకం ఆడటం అంటే మరొకటేమీ లేదేమో ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి వ్యవహారమే అది నిన్నగాక మొన్న ఎవడైతే అల్ జవహరిని చంపారో అల్ గారు ఉందే నిన్నదాకా పాకిస్తాన్లో వా పాకిస్తాన్ ఇచ్చినటువంటి డేటాతోనే అమెరికా వాళ్ళు వాడిని ఆఫ్ఘనిస్తాన్లో చనిపింది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న హక్కానీ నడుపుతోంది ఇప్పటికీ పాకిస్తానే ఇప్పటికీ ఓ పక్కన ఐఎస్ఐ నడిపిస్తోంది పాకిస్తానే తీవ్రవాద పుట్టినల్లే పాకిస్తాన్ చివరికి ప్రపంచంలో అత్యంత ప్రమాదకర దేశం పాకిస్తాన్ అని చెప్తున్నది జో బైడెన్ కానీ వాడికి అంటే ఏం జరుగుతోంది ఖచ్చితంగా డబుల్ గేమ్ అమెరికా డబుల్ క్రాస్ అన్నమాట